సాధారణంగా సీఎం కాన్వాయ్ వస్తుంటే ఆ మార్గంలో ట్రాఫిక్ ఆపేస్తారు. ఇది రొటీన్. కానీ ఓ పాము రోడ్డు దాటడం కోసం ట్రాఫిక్ ఆపేయటం చూశారా? అవును, మీరు విన్నది నిజమే. పాము ఏమిటి, రోడ్డు దాటడం కోసం ట్రాఫిక్ ఆపేయటం ఏంటి అనుకుంటున్నారా? కర్ణాటకలోని ఉడిపి పట్టణం కాల్సంకా సెంటర్ వద్ద హఠాత్తుగా ఓ పెద్ద పాము రోడ్డుపైకి ఎంట్రీ ఇచ్చింది. ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్న కానిస్టేబుల్ దానిని గమనించి వెంటనే కొద్దిసేపు ట్రాఫిక్ ని నిలిపివేశారు. దాదాపు 15 అడుగుల పొడవున్న ఈ భారీ పాము రోడ్డుపైకి సడన్ గా ఎలా వచ్చిందో కానీ మెల్లగా మెలుగలు తిరుగుతూ రోడ్డు దాటుతూ ఉంది. రోడ్డుకు అడ్డంగా ఆ పాము ఒకవైపు నుండి మరోవైపుకు వెళ్తుండటం గుర్తించి కానిస్టేబుల్ ట్రాఫిక్ ఆపేగా పెద్ద సెంటర్ కావడంతో కార్లు బైకులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మెలుగలు తిరుగుతూ మెల్లగా ముందుకు సాగుతూ వెళ్తున్న పామును జనాలు చాలా ఆసక్తిగా చూశారు. అయితే ఈ పాము స్వేచ్ఛగా రోడ్డు దాటడం కోసం దాదాపు అరగంట పాటు ట్రాఫిక్ ఆపేశారట. గతంలో ఆ పరిసర ప్రాంతాలన్నీ పచ్చదనంతో కళకళలాడేవి. అడవి జంతువులు వన్యప్రాణుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండేది. అయితే అటవీ సంపద క్రమంగా కనుమరుగైపోతుండటంతో వన్యప్రాణులు కూడా తరచూ రోడ్లవైపు వస్తున్నాయి. ఇదే క్రమంలో ఈ పాము కూడా రోడ్డు దాటడాన్ని స్థానికులు వీడియో తీసి షేర్ చేశారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే రోడ్డు దాటేందుకు జీబ్రా క్రాసులు వేసినట్లే పాములు దాటేందుకు కోబ్రా క్రాసులు వెయ్యండి అంటూ వ్యంగ్యంగా సెటైర్లు వేస్తున్నారు.